తండ్రి. నా పేరు శివప్రసాదు. నాది కమ్మంపల్లి గ్రామము. 4 ఏళ్ల క్రితము నేను కూడా ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసిన. ఆ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ నిధులు నియామకాలు అన్న విషయం మీద చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా మమ్మల్ని అందరినీ ఉసిగొల్పారు. తర్వాత ఏం జరిగింది, తెలంగాణ సిద్ధించింది, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణనిచ్చింది. కానీ ఇక్కడ సమాజం ఏమనుకున్నది అంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు అని ఒక భ్రమలోపల కేసీఆర్ గారిని వాళ్ళ పార్టీని గెలిపించింది. తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఆయన వెంట ఎవరైతే ఉన్నారో ఉద్యమం టైంలో, ఉస్మానియా విద్యార్థులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, వాళ్ళందరినీ నట్టేటిన ముంచండి. ఈరోజు మనము 4 సంవత్సరాల నుంచి గమనించుకుంటే 1 లక్ష ఉద్యోగాలు ఉన్నాయని మొదట్లో ఆయన చెప్పిండు ఖాళీలు. కానీ ఒక్కరోజు కూడా ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్న విషయాన్ని ఒక్కరోజు కూడా ప్రస్తావన తీసుకురాలేదు. ఏమన్నా అంటే 1 లక్ష ఉద్యోగాలు ఉన్నాయి అంటాడు, కానీ ఆ ఉద్యోగాలు ఏంటి, ఆ ఉద్యోగాలకు విద్యార్హత ఏంటి అన్న విషయాన్ని మనకు చెప్పలేడు. మేమందరం కూడా ఏం చేసామంటే అప్పట్లో ఉద్యోగాలు ఉన్నాయన్న భ్రమ లోపల మేము హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్లు తీసుకున్నాం. మేము ఒక కోచింగ్ తీసుకుంటే ఆయన ఒక ఎగ్జామ్ పెట్టాడు. మేము ఎన్ని పైసలు పెట్టి కోచింగ్ తీసుకున్నా ఏం లాభం చెప్పు. మేము ఒక కోచింగ్ తీసుకుంటే ఆయన ఇంకొక ఎగ్జామ్ పెడతాడు. పోనీ ఎగ్జామ్లు పెట్టినాయినా కరెక్ట్ ఉన్నాయా అంటే ఎగ్జామ్లు రాసే టైంకి కోర్టు పోతుంది కేసు. ఏమైంది, ఈయన నోటిఫికేషన్లు విడుదల చేయలేదు, ఉద్యోగాలు ఏమున్నాయో చెప్పలేదు, బై మిస్టేక్ ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారు కేసు అయింది. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే 4 సంవత్సరాలలో ఆయన నింపిన ఉద్యోగాలు ఏమి లేవు. ఆయన నింపింది ఏంటంటే మాలాంటి యువకులందరూ ఎగ్జామ్ ఫీజ్ కోసం అయితే మేము ఏమైతే పైసలు చెల్లించామో ఆ పైసలతోని వాళ్ళు ఖజానా నింపుకున్నారు. కానీ ఆ పైసల ద్వారా ఉద్యోగాలు నెరవేర్చి ఏ ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరిగే విధంగా ఆయన చేయలేదు. ఈ ఉద్యోగాల విషయానికి వస్తే ఇది ఒక్కటే కాదు, ఆంధ్ర ఉద్యోగులందరినీ కూడా తన్ని ధర్మేస్తా అన్నాడు. తన్ని ధర్మేస్తా అన్న విషయంలో మేమందరం కూడా ఉద్రేకితమైన మా రోజు ఆంధ్ర వాళ్ళని నిజంగా తన్ని తరిమేద్దాం అనుకున్నా. మా తమ్ముళ్ళలాగా చూడలేదు ఆ రోజు వాళ్ళను. కానీ ఈయన ఏం చేసిండు, అప్పుడు మమ్మల్ని విసుగొల్పిండు, తర్వాత ఆంధ్ర వాళ్ళందరూ ఆయన సంకలేసుకొని కూర్చున్నాడు. ఆ రోజు ఎవరైతే ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిండో వాళ్ళందరూ నింబడేసుకొని తిరుగుతున్నాడు. మేమందరం కూడా ఆ రోజు ఉద్యమం సమయంలో రామోజీరావు మీద కానీ నాగార్జున లాంటి వాళ్ళ మీద కానీ మాకు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. నిజంగా వాళ్ళకు మాకు ఎటువంటి గొడవలు లేవు, కానీ ఈ కేసీఆర్ గారి వల్ల, వాళ్ళ కుటుంబంలో ఉన్న కేటీఆర్ గారు, వాళ్ళందరి వల్ల మేమందరం ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా మారాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళే ఆంధ్ర కాంట్రాక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్లను చెప్తున్నారు. ఒక్కసారి మనం ఆయన నినాదాన్ని గుర్తు చేసుకుంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఈ నిధుల విషయాన్ని ఒకసారి గమనించుకుంటే నిధులు అన్నింటినీ కూడా దుర్వినియోగం చేసిండు. ఈరోజు ఒక్కసారి మీరు, నాది మునిపల్లి మండలం కమ్మంపల్లి గ్రామము, ఒకసారి మీరు మునిపల్లి బుదేరా చౌరస్తా నుంచి ఇక్కడ వరకు చూస్తే మొత్తం ఆయన వేసిన మిషన్ భగీరథ పైపులు అన్ని లీకేజ్లు అవుతున్నాయి. ఈ మునిపల్లి గ్రామాన్ని నుంచి కానీ, కమ్మంపల్లి గ్రామం నుంచి కానీ ఆ దాదాపు ఒక 10 వినాయకులను ఈ మిషన్ భగీరథ నుంచి లీక్ అయ్యి జమకైన నీళ్ళలో మేము వినాయకుడిని వేసే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఎంత అవినీతి జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇది నిధుల విషయం. పైసలు వేస్ట్, పోనీ అదే నిధులు వేరే దగ్గర ఏమైనా ఖర్చు పెడితే అది వేరే పని అయ్యేది, అది కూడా వేస్ట్. ఇవన్నీ ఏం చేసిండు, మళ్ళీ అప్పు తీసుకొచ్చిండు. దాదాపు ఈరోజు 2 లక్షల కోట్ల అప్పు మన తెలంగాణ సమాజానికి తీసుకొచ్చి పెట్టిండు ఆయన. 15,000 మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రాన్ని 4 సంవత్సరాల నుంచి దాదాపు 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు. ఇవి కాదని చెప్పి కొత్త కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేసి కార్పొరేషన్ల పేరు మీద అప్పు తీసుకొచ్చి మొత్తము అవినీతిమయం చేసిండు. పైపులు వేసిండు, కాలువలు దొబ్బిండు, ఏమేమో చేసిండు, కానీ ఒక్కటి కూడా తెలంగాణ సమాజానికి న్యాయం జరిగే విధంగా చేయలేదు. ఈ విధంగా చూసుకుంటే నీళ్ళని తీసుకుంటే ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్ సారు, మా నీళ్లు వాళ్ళు దోచుకపోతున్నారు కాబట్టి మన నీళ్లు మనం ఉపయోగించుకోవడానికి మనం తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అందరినీ ఉసిగొల్పిండు. ఈరోజు చూస్తే మా నీళ్లను, మా అందోల్కు దక్కాల్సిన నీళ్లను కిందికి తీసుకుపోయాడు. సింగూరు నుంచి నిజాం సాగర్కు, నిజాం బాధకు వాళ్ళకి తీసుకెళ్ళాడు. ఈ నీళ్ళ కోసం కాదా మేము ఆ రోజు కొట్లాడింది, మా నీళ్ళు మాకు ఎందుకు దక్కట్లేదు ఈరోజు అని కేసీఆర్ అడుగుతున్నా నేను. నీకు ఎవరు ఎక్కిచ్చారు మా నీళ్ళను దోచుకోవడానికి? ఇదే నీళ్ళ కోసం మేము ఆ రోజు కొట్లాడినాం, కానీ మీరు ఈరోజు మళ్ళీ అదే నీళ్ళను దోచుకెళ్ళి మళ్ళీ మరొక సమాజానికి తీసుకెళ్ళి. ఒకసారి మనం గతంలో గుర్తు చేసుకుంటే దామోదర రాజనరసింహ గారు ఈ అందోళన నియోజకవర్గానికి విద్యాసంస్థలను తీసుకొచ్చిండు, విద్యకు చాలా పెద్దపీట వేసిండు. మీరు ఒకసారి గమనించుకుంటే జేఎన్టీయు తీసుకొచ్చిండు, మన బుదేర గ్రామానికి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండు, రకరకాల పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చిండు జోగుపేటకు, మన ఆందోళన నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్కు. ఈ విధంగా ఒక ఆందోళన ఒక విద్యా సంస్థలకు హెడ్ క్వార్టర్గా తయారు చేసిండు. కానీ కేసీఆర్ ఏం చేసిండు, నాలాంటి పేద విద్యార్థులు అందరూ ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ కేసీఆర్ ఏం చేసిండు, నాలాంటి వాళ్ళందరూ విద్య చదువుకోకూడదు అందుకే ఫీజును ఏం చేసిండు, ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఈరోజు ఫీజు అనేదే లేదు. నాలాంటి పేద విద్యార్థులు ఉన్నత విద్యకు అర్హులు కాదు. ఈరోజు నాలాంటి వాళ్ళు దేనికి అర్హులు, గొర్రెలను బర్రెలను మేపడానికి అర్హులు. నిజమేనా ఇది? ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్న యువకులందరూ ఆలోచించుకోవాలి, యువకులే కాదు పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ పిల్లలు చదువుకొని భవిష్యత్తులో ముందుకు పోతే మీ కుటుంబంతో పాటు, మీ సమాజంతో పాటు, మీ ఊరితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ముందుకు పోతుంది. కానీ ఒకసారి మనం చదువును వదిలేసి గొర్రెలు బర్రెలు మేపడానికి పోయిందంటే మన సమాజం అక్కడికి ఆగిపోతుంది. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మా ఉద్దేశం ఒకటే అన్న, ఏం లేదు, దామోదర్ సార్ వస్తే విద్యకు పెద్దపీట వేస్తాడు.
ఆ రోజైతే ఏ విధంగా మన ఆందోళనకు పెద్ద పెద్ద విద్యా సంస్థలు తీసుకొచ్చిండో అదే విధంగా మళ్ళీ విద్యా వ్యవస్థకు ఒక గాడిలా తీసుకొస్తాడు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం మళ్ళొకసారి పునరుద్ధరణ జరుగుతుంది. విద్యా విషయంలో చాలా గొప్ప మార్పు తీసుకొస్తారు దామోదర్ రాజ నరసింహ గారు. మన సింగూర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడ ఉన్న విలేజులు మనకు తెలుసు, అల్లాపురం గ్రామం కానీ, మల్లికార్జునపల్లి గ్రామం కానీ, పెద్దారెడ్డిపేట కానీ, బుసారెడ్డిపల్లి కానీ, కల్లపల్లి బేలూరు కానీ, ఇట్లాంటి ఊర్లు వాళ్ళకు కొన్ని వందల ఎకరాలు సింగూర్ ప్రాజెక్టులో కలిసిపోయినాయి. సింగూర్ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 30 టీఎంసీలు హరీష్ రావు గారు కానీ, టీఆర్ఎస్ కానీ అందులో ఉన్న మన నీటి జలాలకు నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ పంపుతుందండి. అంటే మనం ఇక్కడ అవలగాలమా, మన నీళ్ళని మల జలాలని శ్రీరామ్ సాగర్ పంపుతుంటే మనం ఇక్కడ ఏం చేయాలి? మనకి ఇప్పుడు ఈ సింగూర్ ప్రాజెక్టు తయారై ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా సరే మనకు సింగూర్ జలాలు మనకు తాగడానికి కూడా రావట్లేవు. మన దామోదర్ సార్ ఉన్నప్పుడు సింగూరుకు కానీ పుల్కలు కానీ నీటి కాలువ తవ్వినారు. ఇప్పుడు ఆ నీటి కాలువల్లో ఒక బుక్క నీడు కూడా, ఒక చిన్న చుక్క నీళ్లు కూడా నీటి కాలువల్లో వార్తలేవు. అంటే హరీష్ రావు గారు ఆ నీటి జలాలు తీసుకొని శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ తీసుకెళ్తున్నారు. అంటే మనం ఏ నమ్మకంతో, అంటే మనం అందులో వాళ్ళము, మనం అవలగాలమా? మన నీటిని వాళ్ళకి ఇస్తే మనం ఎందుకు వెళ్ళాలి ఓట్లు? మనం అంత పిరికొల్లమా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, మన దామోదర్ సార్ ఎందుకు గెలవాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, మనం కొడుకుకు 100,000 రూపాయలు అడుగుతాము. అప్పుడు కొడుకు ఏమంటాడు, అరే మా నాయన అడుగుతారా అంటాడు. ఇదే ఇప్పుడు మనము టీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే డైరెక్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కేసీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సార్ మా ఊరికి అభివృద్ధి చెందాలి అంటే, సరే బాబు నేను అభివృద్ధి చేస్తా, మా కేసీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకొస్తా అంటాడు. కానీ అట్లాంటి దామోదర్ సార్కి అవసరం లేదు. మనం అభివృద్ధి అడిగితే దామోదర్ సార్ డైరెక్ట్ అభివృద్ధి పనులు అనేది శాంక్షన్ చేస్తాడు. అది ఇంకోటి. ఇంకో విషయము, మన రీసెంట్గా రైతు బంధు పథకం జరిగింది, ఎకరానికి 4,000, 2 విడతల్లో 8,000 మన కేసీఆర్ గారు మనకు ఇచ్చిండ్రు. అందులో ఉన్న లొసుగులు కానీ, మనకు జరిగే ఇబ్బందులు కానీ నేను మీకు చెప్తా. ఇప్పుడు మన రాష్ట్రంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి సీఎం అయితే 2 వ్యక్తులు మనం అమాయకులం. ఒకరికి 100 ఎకరాలు ఉంది, ఒకరికి 1 ఎకరం ఉంది. 100 ఎకరాలకు ఎకరానికి 4,000 అంటే, ఎకరానికి 4,000 అంటే 100 ఎకరాలకు 4 లక్షలు అవుతుంది. ఒక ఎకరానికి 1 లక్ష అవుతుంది. అంటే మనకు అప్పెంత ఇప్పుడు 2 వ్యక్తుల మీద? 40,00,000. ఇప్పుడు 2 వ్యక్తులకు అప్పెంత? ఒకడికేమో 2,20,000, 2,000, ఇంకోటికేమో 20,00,000. అంటే నాకు ఇచ్చింది 4,000, లేక నేను 2 లక్షల అప్పులు నేను ఎందుకు కట్టాలండి? ఎవరికో 100 ఎకరాలు ఉన్నోనికి 40 లక్షలు ఇస్తే అందులో ఉన్న సగం అప్పు నా మీద వేసింది కేసీఆర్ గారు. ఇట్లాంటి విషయాలు మనం ఆలోచించాం ఈరోజు. ఎవరికో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 100 డబ్బులు ఇస్తున్నారు, 1,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి 100 డబ్బులు ఇస్తున్నారు. అంటే నిరుపేదలు ఉన్న వాళ్ళకు ఇంకా పేదలుగానే చూస్తున్నారు, డబ్బులున్న వాళ్ళకు ఇంకా డబ్బులు పంచుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రావడం నిజంగా చాలా బాధకరం. మనకు ఆత్మగౌరవం అంటారు, ముఖ్యంగా మన ఆందోళన వాళ్ళకి ఆత్మగౌరవం లేదండి. 30 టీఎంసీల నీళ్లకు ఎక్కడో నిజాం సాగర్ వాళ్ళకి ఇస్తే మనం ఏం చేయాలి? మనకు ఎందుకు రావట్లేవు నీళ్లు? మన దామోదర్ సార్ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి. ఇట్లాంటి కొన్ని అవినీతి స్కీములు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇట్లాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాదు. అందుకే మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా మనకు దామోదర్ సార్ రావాలి. దామోదర్ సార్ని గెలిపిస్తే మనకు నీటి సమస్య తీరుతుంది, ఉద్యోగ సమస్య తీరుతుంది.